Hello everyone, welcome to SR Tutorial. Friends, India lo ne largest learning platform aina Unacademy lo price hike ati twaralo avun friends, twaralo APPSC TSPSC subscription dara peragabothundi kabatti evaraithe subscription teeskovalanukuntunnaro description lo link ni provide chestunnamu darlo meeru SR Tutorial ane code ni meeru use chesinatlayite subscription pai 10% discount ni meeru pondavachchu friends. Dilo limited period offer 12+3 offer aithe undi friends. దీనిలో మీకు సాధన అనే పేరుతో మినీ కోర్స్ బ్యాచ్ అనేది ఆన్ 17th ఆగస్ట్ 5:30 PM కి అయితే ఉంటుంది. ఇంకా పీవైక్యూ సెషన్ ఆన్ 17th ఆగస్ట్ 5 PM కి అయితే ఉంటుంది. ఇంకా దీనిలో మీకు డైలీ ఎంసీక్యూస్ టెస్ట్ ఆన్ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి క్లాసెస్ ఎవ్రీడే 2:35 PM కి అయితే ఉంటుంది. ఇంకా దీనిలో మీకు రమేష్ దెందుకూరి సార్ వీరి యొక్క క్లాసెస్ ఎవ్రీడే 7:30 AM 3 PM అండ్ 8 PM కి అయితే ఉంటుంది. ఇంకా డైలీ సెషన్స్ ఆన్ ఎకనామిక్స్పై ఎవ్రీడే 8:30 PM కి అయితే క్లాసెస్ అనేవి ఉంటాయి. ఫ్రెండ్స్ ఎవరైతే సబ్స్క్రిప్షన్ తీసుకోవాలనుకుంటున్నారో డిస్క్రిప్షన్ని ప్రొవైడ్ చేస్తున్నాము. మీరు ఎస్ఆర్ ట్యూటోరియల్ అనే కోడ్ని యూస్ చేస్తే 10% డిస్కౌంట్ కింద అమౌంట్స్ అనేవి ఈ విధంగా ఉన్నాయి. మీరు కోడ్ని యూస్ చేస్తేనే డిస్కౌంట్ అనేది పొందుతారు. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్ఆర్ ట్యూటోరియల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఏనియన్ జాగ్రఫీకి సంబంధించిన మోడల్ పేపర్ని చూద్దాం. దీనిలో క్వశ్చన్ కింది వాటిలో ట్రిపియన్ నైసర్గిక స్వరూపంగా దేనిని అభివర్ణిస్తారు? ఆన్సర్ పశ్చిమ కనుమలను. నెక్స్ట్ హరిశ్చంద్ర కొండలు ఏ రాష్ట్రంలో ఉన్నాయి? ఆన్సర్ మహారాష్ట్రలో. నెక్స్ట్ కింది వాటిలో సరికాని జత ఏమిటి? ఆప్షన్స్ చూద్దాం. అజంతా గుహలు మహారాష్ట్ర, కరెక్టే. బాబు బుడాన్ కొండలు అసోం, ఇది తప్పు. నెక్స్ట్ ఫలని కొండలు తమిళనాడు, కరెక్టే. నెక్స్ట్ వావుల్ మలై శిఖరం కర్ణాటక, ఇది కూడా కరెక్టే. కాబట్టి ఆన్సర్ ఆప్షన్ 2. నెక్స్ట్ నీలగిరి కొండలలో ఎత్తైన శిఖరం ఏమిటి? ఆన్సర్ దొడబెట్ట. నెక్స్ట్ వన్ పశ్చిమ కనుమలకు సంబంధించి కింది వాటిలో సరికానిది ఏమిటి? సరికానిది ఏమిటి అంటున్నారు. ఇక్కడ ఆప్షన్ చూద్దాం. పశ్చిమ కనుమలు, ఇవి ఉత్తరాన తపతి నది నుంచి దక్షిణాన కన్యాకుమారి వరకు విస్తరించి ఉన్నాయి, కరెక్టే. నెక్స్ట్ తూర్పు కనుమలతో పోలిస్తే వీటి ఎత్తు తక్కువ, తప్పు. ఇవి పీఠభూమి వైపు కంటే అరేబియా సముద్రం వైపు అధికంగా వాలి ఉంటాయి, కరెక్టే. ఇవి సుమారు 1600 కిలోమీటర్ల పొడవు విస్తరించి ఉన్నాయి, ఇది కూడా కరెక్టే. కాబట్టి ఆన్సర్ ఆప్షన్ 2, ఇదొకటి తప్పు. నెక్స్ట్ జీవ వైవిధ్య ప్రాంతమైన సైలెంట్ వ్యాలీ ఏ రాష్ట్రంలో కలదు? సైలెంట్ వ్యాలీ అనేది ఆప్షన్ 1 కేరళలో కలదు. నెక్స్ట్ దక్షిణ భారతదేశంలో అత్యంత ఎత్తైన రాష్ట్రం ఏమిటి? ఆప్షన్ 4 కర్ణాటక. నెక్స్ట్ దిల్వారా దేవాలయం ఏ పర్వతాలలో కలదు? దిల్వారా దేవాలయం అనేది ఆరావళి పర్వతాలలో కలదు. నెక్స్ట్ పశ్చిమ కనుమల్లో ద్వీపకల్ప పీఠభూమిలో అతి ఎత్తైన శిఖరం ఏమిటి? అనైముడి. నెక్స్ట్ అనైముడి శిఖరం ఏ రాష్ట్రంలో కలదు? అనైముడి శిఖరం కేరళలో కలదు. నెక్స్ట్ పర్వతాలు ఎత్తైన శిఖరాలకు సంబంధించి కింది వాటిలో సరికాని జత ఏమిటి? సరికానిది ఏమిటి? ఆప్షన్ 4 సరికాదు, సరి అయినవే చూద్దాము. ఆరావళి పర్వతాలు గురుశిఖర్, అనైమలై అన్నామలై కొండలు అనైముడి, అనైముడి శిఖరంలో కలదు. సాత్పుర శ్రేణులు ధూప్గఢ్, ఓకే. దీని ఆన్సర్ ఆప్షన్ 4. నెక్స్ట్ సాత్పుర శ్రేణులు ఏ నదుల మధ్య విస్తరించి ఉన్నాయి? ఆన్సర్ నర్మద తపతి నదుల మధ్య. నెక్స్ట్ గ్రానరీ ఆఫ్ కేరళ అని పిలిచే కనుమ ఏది? గ్రానరీ ఆఫ్ కేరళ అని పిలిచే కనుమ ఆప్షన్ 4 పాల్ఘాట్. నెక్స్ట్ కొడైకెనాల్ వేసవి విడిది కేంద్రం ఏ కొండల్లో కలదు? ఆప్షన్ 1
ఫలని కొండలలు. నెక్స్ట్ వన్ వింధ్య పర్వతాలు, సాత్పుర పర్వతాల మధ్య ప్రవహించే నదేమిటి? ఆన్సర్ ఆప్షన్ టూ, నర్మద. నెక్స్ట్ వన్ సాత్పుర అజంతా పర్వతాల మధ్య ప్రవహించే నదేమిటి? ఆప్షన్ వన్, తపతి. నెక్స్ట్ వన్ మౌంట్ అబూ వేసవి విడిది కేంద్రం ఏ పర్వతాలలో కలదు? ఆన్సర్ ఆరావళి పర్వతాలలో. నెక్స్ట్ వన్ రూఫ్ ఆఫ్ ది సౌత్ అని ఏ రాష్ట్రాన్ని పిలుస్తారు? ఆన్సర్ కర్ణాటక. నెక్స్ట్ వన్ భారతదేశాన్ని ఉత్తర దక్షిణ భాగాలుగా విభజించే పర్వత శ్రేణులు ఏమిటి? ఆన్సర్ వింధ్య సాత్పుర పర్వతాలు. నెక్స్ట్ వన్ క్వీన్ ఆఫ్ హిల్ స్టేషన్స్, క్వీన్ ఆఫ్ హిల్ స్టేషన్స్ అని దేనిని పిలుస్తారు? ఆన్సర్ ఊటీని. నెక్స్ట్ వన్ పచ్మరి వేసవి విడిది కేంద్రం ఏ కొండలలో కలదు? ఆన్సర్ మహాదేవ్ కొండలలో. నెక్స్ట్ పశ్చిమ కనుమలు తూర్పు కనుమలు ఎక్కడ కలుసుకుంటాయి? ఆన్సర్ నీలగిరిలో, నీలగిరి. నెక్స్ట్ వన్ మైకాల్ పర్వత శ్రేణి ఎక్కడ వ్యాపించి ఉంది? ఆన్సర్ ఛత్తీస్గఢ్లో. నెక్స్ట్ వన్ భారత ద్వీపకల్పంలో సహ్యాద్రి పర్వత శ్రేణి అని పిలిచే పర్వత శ్రేణి ఏమిటి? ఆన్సర్ పశ్చిమ కనుమలు. నెక్స్ట్ వన్ శివరాయి పర్వతాలు ఏ రాష్ట్రంలో విస్తరించి ఉన్నాయి? ఆప్షన్ త్రీ, తమిళనాడులో. నెక్స్ట్ వన్ హిమాలయ పర్వత వ్యవస్థ ఏ యుగానికి చెందింది? ఆప్షన్ ఫోర్, టెర్షియరీ యుగానికి. నెక్స్ట్ వన్ ఉత్కల మైదానంలో ఉన్న ప్రముఖ డెల్టా ఏమిటి? ఆప్షన్ త్రీ, మహానది. నెక్స్ట్ వన్ కింది వాటిని జతపరచండి. ఇక్కడ చూద్దాము, తీరం ఉంది, వాటి రాష్ట్రాలతో మనం జతపరచడము. సర్కార్ తీరం ఉన్నటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో. నెక్స్ట్ వంగ తీరం ఉన్నటువంటి రాష్ట్రం పశ్చిమ బెంగాల్లో. నెక్స్ట్ కోరమాండల్ తీరం ఉన్నటువంటి రాష్ట్రం ఏంటంటే ఆప్షన్ డి, తమిళనాడు. నెక్స్ట్ ఉత్కల తీరం ఉన్న రాష్ట్రం ఒడిస్సా. ఆన్సర్ ఆప్షన్ ఫోర్. నెక్స్ట్ వన్ దివైర్, దేసూరి, పిప్లిఘాట్ తదితర కనుమలు ఏ పర్వత శ్రేణులలో కలవు? ఆన్సర్ ఆరావళి పర్వత శ్రేణులలో కలదు. నెక్స్ట్ వన్ థాల్ఘాట్, బోర్ఘాట్, పాల్ఘాట్ తదితర కనుమలు ఏ పర్వతాలలో ఉన్నాయి? ఆన్సర్ ఆప్షన్ త్రీ, పశ్చిమ కనుమలలో. నెక్స్ట్ కల్సుబాయ్ శిఖరం, కల్సుబాయ్ శిఖరం ఏ రాష్ట్రంలో కలదు? ఆన్సర్ ఆప్షన్ వన్, మహారాష్ట్రలో కలదు. నెక్స్ట్ వన్ కేరళలో నీలగిరి కొండల తర్వాత విస్తరించి ఉన్న పశ్చిమ కనుమలను ఏమంటారు? ఆన్సర్ ఇలైమలై పర్వతాలు అని అంటారు, ఇలైమలై పర్వతాలు. నెక్స్ట్ వన్ కింది వాటిలో అతి పురాతన ముడత పర్వతాలు ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ టూ, ఆరావళి పర్వతాలు. నెక్స్ట్ వన్ గౌరీ శంకర్ శిఖరం ఏ పర్వతాలలో కలదు? ఆన్సర్ హిమాలయ పర్వతాలలో కలదు. నెక్స్ట్ వన్ భారతదేశంలోనే ఎత్తైన జోగ్ లేదా జొరసొప్ప అనే జలపాతం ఏ నదిపై కలదు? ఆన్సర్ ఆప్షన్ ఫోర్, శరావతి నదిపై. నెక్స్ట్ వన్ తూర్పు కనుమలు ఏ శిలలతో ఏర్పడ్డాయి? ఆన్సర్ ఆప్షన్ ఫోర్, కొండాలైట్, చార్నోకైట్ అనే శిలలతో. నెక్స్ట్ వన్ కింది వాటిలో సరి కాని జత ఏమిటి? సరి కానిది ఆప్షన్ ఫోర్ సరి అయినవి ఏంటంటే మెరీనా బీచ్ తమిళనాడులో, కోవలం బీచ్ కేరళలో, మైపాడు బీచ్ ఆంధ్రప్రదేశ్లో కలదు. ఆన్సర్ ఆప్షన్ ఫోర్. నెక్స్ట్ వన్ కింది వాటిలో తమిళనాడుకు చెందని కొండలేమిటి? తమిళనాడుకు చెందని కొండలు ఏంటంటే ఇక్కడ మైకాల పర్వతాలు అనేవి చెందవు. ఓకే,
మరి జువ్వాది జువ్వాది కొండలు చెందుతాయి తమిళనాడుకు, గొండుమలై కొండలు చెందుతాయి, అదేవిధంగా పంచమలై కొండలు అనేవి కూడా చెందుతాయి. ఆన్సర్ ఆప్షన్ 2. నెక్స్ట్, కేరళలోని తీరాన్ని ఏమంటారు? కేరళలోని తీరాన్ని ఏమంటారు? ఆన్సర్ మలబార్ తీరం అని అంటారు. నెక్స్ట్, అష్టముడి వెంబనాడ్ సరస్సులు ఏ తీరంలో ఉన్నాయి? ఆన్సర్ ఆప్షన్ 3, మలబార్ తీరంలో. నెక్స్ట్, ఆటుపోటులకు ప్రసిద్ధి చెందిన మైదానం ఏమిటి? ఆన్సర్ గుజరాత్ మైదానం. నెక్స్ట్, మహారాష్ట్రలోని తీర మైదానాన్ని ఏమని పిలుస్తారు? ఆన్సర్ వంగ మైదానం అని అంటారు. నెక్స్ట్, లూగూన్లు కాయల్స్కు ప్రసిద్ధి చెందిన తీరం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 1, మలబార్ తీరం. నెక్స్ట్, దక్కన్ పీఠభూమికి కొంకన్ మైదానానికి మధ్య ఉన్న ముఖ్యమైన దారులు ఏమిటి? ఆన్సర్ బోర్ఘాట్ థాల్ఘాట్. నెక్స్ట్, మహారాష్ట్రలో అతి ఎత్తైన గిరి విహార స్థలం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 2, మహాబలేశ్వర్. నెక్స్ట్ వన్, మలబార్ తీరంలోని వెనక జలాలను ఏమని పిలుస్తారు? ఆప్షన్ 3, కాయల్స్ అంటారు. నెక్స్ట్, కళింగ తీర మైదానం ఏ రాష్ట్రంలో విస్తరించి ఉంది? ఆప్షన్ 3, ఒడిస్సా రాష్ట్రంలో. నెక్స్ట్, కింది వాటిలో తూర్పు కనుమలకు చెందని కొండలు ఏమిటి? ఆన్సర్ ఫలని కొండలు చెందవు, పంచమలై కొండలు చెందుతాయి, శివరాయి కొండలు, ఇంకా పాలకొండలు కూడా చెందుతాయి. ఆన్సర్ ఆప్షన్ 4. నెక్స్ట్ వన్, నిమజ్జిత తీరం అని దేనిని పిలుస్తారు? ఆన్సర్ ఆప్షన్ 3, మలబార్ తీరాన్ని పిలుస్తారు. నెక్స్ట్, బసాల్ట్ నేలలకు ప్రసిద్ధి చెందిన తీర మైదానం ఏమిటి? ఆన్సర్ కొంకన్ మైదానం. నెక్స్ట్, యాలకుల కొండలు ఏ రాష్ట్రంలో విస్తరించి ఉన్నాయి? ఆన్సర్ ఆప్షన్ 3, కేరళ. నెక్స్ట్, పశ్చిమ కనుమలు నీలగిరి కొండలను ఏ ప్రాంతంలో కలుస్తాయి? ఆప్షన్ 2, గుడలూర్ ప్రాంతంలో. నెక్స్ట్ వన్, దక్కన్ పీఠభూమి ప్రాంతంలో లభించే ముఖ్యమైన మృత్తిక ఏమిటి? ఆప్షన్ 4, నల్లరేగడి మృత్తికలు. నెక్స్ట్, ఎర్ర మృత్తికల్లో ఏ మూలకం ఉండడం వల్ల అవి ఎరుపు రంగులో కనిపిస్తాయి? ఆన్సర్ ఆప్షన్ 2, ఐరన్ ఆక్సైడ్ ఉండడం వల్ల. నెక్స్ట్, రూపాంతర ప్రాప్తి శిలలు శైథిల్యం చెందడం వల్ల ఏర్పడిన మృత్తికలేమిటి? ఆన్సర్ ఎర్ర మృత్తికలు. నెక్స్ట్, నదీ లోయకు దూరంగా ఉండేటటువంటి పురాతన సారవంతమైన నేలలను ఏమని పిలుస్తారు? ఆన్సర్ బంగర్ అని పిలుస్తారు. నెక్స్ట్, పత్తి పంటకు ప్రసిద్ధి చెందిన మృత్తికలేమిటి? ఆన్సర్ నల్లరేగడి మృత్తికలు. నెక్స్ట్, లాటరైట్ మృత్తికలకు సంబంధించి కింది వాటిలో సరైన వాక్యం ఏమిటి? లాటరైట్ నేలలు ఇవి ఏంటంటే, వీటిని జేగురు నేలలు అని అంటారు. ఇవి అధిక ఉష్ణోగ్రత, అత్యధిక వర్షపాతం ఉన్న ప్రాంతాలలో ఏర్పడతాయి. అదేవిధంగా ఈ మృత్తికలు అల్యూమినియం బసాల్టులు ఉన్న శిలలు శైథిల్యం చెందడం వల్ల ఏర్పడతాయి ఈ లాటరైట్ మృత్తికలు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. బసాల్ట్ శిల విచ్ఛిన్నం చెందడం వల్ల ఏర్పడిన నేలలు ఏమిటి? ఆన్సర్ నల్లరేగడి నేలలు. నెక్స్ట్, భారతదేశంలోని నల్లరేగడి భూమి ఏ సముదాయానికి చెందింది? ఆన్సర్ చెర్నోజెమ్ సముదాయానికి చెందింది. నెక్స్ట్, భారతదేశ ధాన్యాగారాలు అని ఏ నేలలను పిలుస్తారు? ఆప్షన్ 2, ఒండ్రుమట్టి నేలలను. నెక్స్ట్, ఎర్ర మృత్తికలకు సంబంధించి కింది వాటిలో సరైన వాక్యం ఏమిటి? సరి అయినది ఏంటంటే, ఈ మృత్తికలలో అంటే ఎర్ర మృత్తికలలో పొటాషియం, మెగ్నీషియం, ఐరన్ ఆక్సైడ్ లాంటి మూలకాలు అత్యధికంగా ఉంటాయి. ఇవి గాలి పారేటట్లుగా ఉంటాయి. ఈ మృత్తికల్లో నత్రజని, ఫాస్ఫోరిక్ ఆమ్లం, సేంద్రియ పదార్థాలు తక్కువగా ఉంటాయి. ఓకే, ఇవన్నీ కూడా ఏంటంటే ఎర్ర మృత్తికలకు సంబంధించి సరి అయినవి. ఫ్రెండ్స్, మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.